క్లాస్లో మీనింగ్స్ విత్ పిక్చర్స్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మీనింగ్ ఏంటంటే అబేస్, లోయర్ అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి కీవర్డ్ ఏంటంటే మనం అబేస్లో చివరి యొక్క అక్షరాలు బేస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఎలా మనం పిక్చర్లో చేసుకుంటామంటే, ఇక్కడ ఒక మనిషి, ఈ బలమైన మనిషి ఒక బేస్ ఉన్న మనిషిని హింసిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అబ్యాష్. ఈ అబ్యాష్ ఎంబారసింగ్ అండ్ ఇరిటేటింగ్ అనమాట. కీవర్డ్ వచ్చేసి యాష్. ఇక్కడ ఒక మనిషి ఏం చేస్తున్నాడంటే తన యొక్క చేతిలో ఉండే కోల్ని, బొగ్గుని ఆ యొక్క మనిషి మీదకి విసిరింటే ఆ మనిషి ఇరిటేట్ అయ్యారు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీనింగ్ ఏంటంటే అబేట్. అబేట్ అంటే ఏంటంటే టు రెడ్యూస్ అని అర్థము. కీవర్డ్ వచ్చేసి చివరి యొక్క మూడు అక్షరాలు ఎయిట్ అని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క యాపిల్ చూడండి, దాని యొక్క సైజు రెడ్యూస్ అయితే వస్తుంది. సో ఇది అబేట్. అబేట్ అంటే రెడ్యూస్ అని ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అబ్రివేట్. అబ్రివేట్ అంటే షార్ట్ అండ్. కీవర్డ్ వచ్చేసి మీకు అబ్రీవ్, బ్రీవ్లో బ్రీఫ్ అని ఉంది, అది సౌండ్ బ్రీఫ్గా వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రమణ లోడెత్తాలరా అనే ఒక డైలాగు ఇక్కడ ఒక మనిషికి అర్థం కావడం లేదు. సో ఆ డైలాగ్ ఎలా అర్థం అనేది ఒక బ్రీఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అలా వస్తుంది. సో మీరు ఆ డైలాగు బయటకు వచ్చిన సినిమా చూసి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని మీ ఫ్రెండ్స్తో అడుగుతారు. సో అలా గుర్తుపెట్టుకోవాలి. అబ్డిగేట్. అబ్డిగేట్ అంటే గివ్అప్. ఇక్కడ మనకు షోలే సినిమాలు చూసుకున్నట్లయితే విలన్ తన యొక్క పొజిషన్ని గివ్అప్ చేశారు, నెగిటివ్ వర్డ్ షార్ట్ అనని. అబేయన్స్ అంటే సస్పెన్స్. సస్పెన్స్ ఎలా అంటే అబేయన్స్ అంటే మీకు దాని సౌండ్ ఎలా గుర్తొస్తుంది, అబయాండ్, ఏ బయాండ్ అంటే ఇక్కడ ఒక కారు ఒక మనిషిని గుర్తింది అంటే ట్రాఫిక్ రూల్స్ని నెగిటివ్గా రూల్స్ బయాన్ చేసింది. ఆ కారణం అతన్ని సస్పెండ్ చేశారు తన పదవి నుంచి. తర్వాత ఏమైందంటే బెట్. బెట్ అంటే ఏంది, ఆన్లైన్. మామూలుగా ఇప్పుడు మనం స్పోర్ట్స్ మీద ఎక్కువ బెట్ చేస్తూ ఉంటాం. సో బెట్, అబెట్. బెట్ అంటే ఎంకరేజింగ్ ఇన్ రాంగ్ వే. ఆ బెట్ అనే కీవర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. బెట్ అనేది ఒక రాంగ్ వేలో ఎంకరేజ్ చేస్తున్నట్లు. సో ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో ఇది మీనింగ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.